2019 ఎన్నికల దగ్గర నుంచి కూడా చంద్రబాబు గారికి వరుస షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ షాక్లు ఇంకా పెరిగాయని చెప్పాలి. అంటే ఏ రూపంలోనైనా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన చూసి వైసీపీకి వస్తున్న స్పందన చూసి చంద్రబాబు గారు షాక్ అయ్యాలని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని విషయాలు అయితే ప్రధానంగా ఇప్పుడు 26వ తేదీన ఒక అతిపెద్ద షాక్ తగలబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. ఆ షాక్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పటికే వరుస పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు చాలామంది తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోతున్న పరిస్థితి. దాన్ని కొంతమంది అయితే బీజేపీలోకి కూడా వెళ్ళిపోయారు. అయితే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏదో ఒక విషయాన్ని చూపించి సాగు చూపించి ఎన్నికలు వాయిదా వేశారు. ఓకే, ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా బతికి బట్టకట్టింది, తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక చాలామంది నేతలు అయినా సరే ఆ వలసలైతే మాత్రం ఆగలేదు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలనుకునే వాళ్ళ నిర్ణయాలు అయితే వెనక్కి తగ్గలేదు. ఇక్కడ ఇంతకంటే ఒక పెద్ద షాక్ తగిలే రోజు ముందే ఉంది అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న ఒక చర్చ. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైతే చంద్రబాబు గారికి షాక్ ఇస్తున్నారో మున్ముందు ఇంకొక పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. అదే ఈ నెల 26వ తేదీ. ఎందుకు ఈ నెల 26వ తేదీని ఒక షాక్ తగులుతుంది అంటే రాజ్యసభ ఎన్నికలు జరిగే రోజు. అయితే ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి 4 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ఆర్సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ 4 సీట్లు ఖచ్చితంగా వైసీపీ ఖాతాలో పడబోతాయి. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడైతే ఒక అభ్యర్థిని బరిలోకి దింపారో ఇంకా ఎన్నికలు తప్పకుండా జరగాల్సిన పరిస్థితి, ఎన్నికలు అనివార్యమయ్యాయి అని అనుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు దింపగా ఉండకపోతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు, అది వేరే విషయం. అయితే 4 వైసీపీ సభ్యులే ఎన్నిక ఏకగ్రీవం అయ్యేవారు కాబట్టి బాబు గారు కావాలనే వర్ల రామయ్య గారిని బరిలోకి దింపి నామినేషన్ వేయించారనేది కూడా ఇప్పుడు అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెట్. అయితే దీంతో ఇప్పుడు ఏపీలో ఉన్న 175 మంది కూడా ఎమ్మెల్యే 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయాల్సిన పరిస్థితి. ఒకవేళ ఎన్నికలు ఏదో ఒక రకంగా వాయిదా పడ్డాయి కాబట్టి తర్వాత అయినా ఎన్నికలు జరగడం అనేది తప్పదు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు అనేది కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని వీడారు, 20 మంది మాత్రమే టీడీపీకి ఇప్పుడు ఉన్నారు. మళ్ళీ వారిలో ఎంతమంది చంద్రబాబు గారికి హ్యాండ్ ఇస్తారు అనేది కూడా ఇప్పుడే చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎలా లేదన్నా కొంతమంది ఎమ్మెల్యేలు ఓటింగ్కి డుమ్మా కొట్టే అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. వారు కనుక ఓటింగ్కి దూరం అయితే చంద్రబాబు గారికి ఒక పెద్ద షాక్ తగులుద్ది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుద్ది, నిజంగా అంత షాక్ ఇస్తారా ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.